దరిద్రులారా, మీరు వచ్చి మా గురించి మాట్లాడారు. ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్రాసి ఉన్నాడు, ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది, ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు, ఆడ కూడా బీజేపీ టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళు అవగాహన ఎట్లుందో చూడండి. ఎందుకే నామనాగేశ్వరరావు టికెట్ ఇవ్వా, ఖమ్మం జిల్లాలో ఎందుకో ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కులేదా? ఈ పక్కలే మహబూబాబాద్లో మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా? ఆమెను ఎందుకు ప్రకటించలే హరీష్ రావు? అదేవిధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా? శంఖ నాకుతుండ్రా, మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే? నిజామాబాద్లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి, ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్లో టికెట్ ఇవ్వవా? మళ్ళీ అక్కడ జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా? ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మొన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా, సికింద్రాబాద్లో మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎందుకని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని సీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది కాబట్టే ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా